ఇంటర్ తర్వాత డిగ్రీ తో పాటు ఐఎస్ ప్రిపేర్ అవండి 3 ఇయర్స్ లో ఐఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవండి విటీ జాయిస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ 777003722వెల్కమ్ బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్ లో అల్ ఖైదా మళ్ళీ వేళ్ళూనుకుంటోందా అంటే ఐక్యరాజ్య సమితి అవుననే చెప్తోంది తాలిబన్ పాలనలో ఉన్న లొసుగుల్ని అల్ ఖైదా వినియోగించుకుంటోందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నివేదిక ఇప్పుడు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది అయితే అటువంటిది ఏం లేదని ఆఫ్ఘన్ లోని తాలిబన్ సర్కార్ చెబుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది యుఎన్ భద్రతా మండలి విడుదల చేసిన కొత్త నివేదిక ప్రకారం తాలిబాన్ ప్రభుత్వంలో అల్ ఖైదా టెర్రర్ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్ లో పునరాగమనం చేస్తోంది నివేదిక ప్రకారం ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ 5 మదర్సాలు ఇస్లామిక్ విద్యా సంస్థలతో పాటు 8 కొత్త శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తుంది అవి గజ్నీ లగ్మాన్ పర్వాన్ ఉరుస్గాన్ లతో సహా అనేక ప్రావిన్సుల్లో ఉన్నాయి అల్ ఖైదా తన ఏజెంట్లను పొరుగున ఉన్న ఇరాన్ లోకి వెలుపలికి తరలించిన ప్రదేశాలను కూడా నివేదిక జాబితా చేస్తుంది काबूल को उत्तरा उ पंजशी लयुधाल निव स्थावरा बृंदम आफ्घानिस्तान इस्लामिक रिपब्लिक आफ् इरा मध्य हेरत फरा हेलमान प्रावीन कदलीक सुलभतर चेयर की सुरक्षित गृहाल निर्वहिस्ट इक काबूल अदनप सुरक्षित गृह स्था उवेदिक पे देश में अल खैदा सीनियर व्यक्त उ मारेदी समूह प्राता अंत मी मोपन कल यूएन निवेक हेच्चरी ఏదేమైనప్పటికీ సమూహం ప్రస్తుతం సుదూర శ్రేణిలో అధునాతన దాడులను ప్రాజెక్ట్ చేయదని నివేదిక పేర్కొంది ఆఫ్ఘనిస్తాన్ లోని అల్ ఖైదా ఈ వసతి తాలిబన్ పాలనలో దేశం మరోసారి ఉగ్రవాద సంస్థలకు సురక్షితమైన స్వర్గధామంగా మారడంపై చాలా మంది పరిశీలకులు వ్యక్తం చేసిన దీర్ఘకాలిక భయాలను ధృవీకరించిందని నివేదిక వెల్లడించింది ఆఫ్ఘన్ నుంచి యుఎస్ నేతృత్వంలోని సంకీర్ణ దళాల ఉపసంహరణ తర్వాత 2021 లో ఆఫ్ఘనిస్తాన్ పై నియంత్రణను తిరిగి స్వాధీనం చేసుకున్న అల్ ఖైదా తాలిబాన్ల మధ్య భాగస్వామ్య సైద్ధాంతిక సహకారం ఉందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు ఉమ్మడి జిహాదీ తత్వశాస్త్రం ఒకరి లక్ష్యాల కోసం పరస్పర మద్దతు ఆధారంగా సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా రెండు గ్రూపులు తమ తిరుగుబాటు సమయంలో సన్నిహిత సంబంధాలను కొనసాగించాయి అయితే ఐక్యరాజ్య సమితి నివేదికలో చేసిన వాదనలను తిరస్కరిస్తూ తాలిబాన్ ఒక ప్రకటన విడుదల చేసింది ఆఫ్ఘనిస్తాన్ లో అల్ ఖైదాతో సంబంధం ఉన్న వారు ఎవరూ లేరు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఇతరులకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి ఎవరిని అనుమతించదని ప్రకటన పేర్కొంది అల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ ఆఫ్ఘన్ అనుబంధ సంస్థ రెండో యుఎస్ లేదా పాశ్చాత్య శక్తులు లేకుండా గణనీయంగా అభివృద్ధి చెందుతోంది ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాద కార్యకలాపాలకు వేదికగా శరవేగంగా మారుతోందని వివాదాస్పదమైన ఆధారాలు ఉన్నాయి ఇటీవల విడుదల చేసిన ఐక్యరాజ్య సమితి నివేదికలో తాలిబాన్ పాలనలో టెర్రర్ గ్రూపులకు ఎక్కువ స్వేచ్ఛ ఉందని దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయని తేల్చింది అంతేగాక అల్ ఖైదా తాలిబాన్ సహజీవన సంబంధాన్ని కొనసాగిస్తున్నాయని హెచ్చరించింది ఐఎస్ కొరాసన్ లేదా ఐసిస్ కే అని పిలిచే ఇస్లామిక్ స్టేట్ కొరాసన్ ప్రావిన్స్ మారుమూల ప్రాంతాలపై నియంత్రణను ఏర్పాటు చేయడంలో తాలిబాన్ అసమర్థతను అలాగే తాలిబాన్ పాలన పట్ల అసంతృప్తిని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నట్లు నివేదిక తెలిపింది అత్యున్నత స్థాయి తాలిబాన్ వ్యక్తులపై ఐసిస్ దాడులు ధైర్యాన్ని పెంచాయని యుఎన్ నివేదిక పేర్కొంది అల్ ఖైదా ఒక సంవత్సరం క్రితం ఆఫ్ఘనిస్తాన్లో అనేక డజన్ల మంది సభ్యులను కలిగి ఉన్నట్లు అంచనా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 30 నుంచి 60 మంది సీనియర్ అధికారులతో పాటు అదనంగా 400 మంది యోధులు 1600 మంది కుటుంబ సభ్యులు కొత్త వారి శ్రేణిని కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు యుఎన్ డేటా ప్రకారం 4000 నుండి 6000 మంది సభ్యులకు పెరిగింది కనీసం 13 ప్రావిన్సుల్లో బలంగా ఉండడమే కాక స్లీపర్ సెల్ నెట్వర్క్ కూడా ఉంది మరోవైపు అల్ ఖైదా ఆగస్టు 2021లో యుఎస్ నిష్క్రమణ నుండి ఆఫ్ఘనిస్తాన్లో ఉనికిని పునరుద్ధరించలేదని తాలిబాన్ అధికారులు చెబుతున్నారు యుఎన్ నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో శిక్షణా శిబిరాలను స్థాపించడానికి అల్ ఖైదా చేసే ప్రయత్నాలు సాధ్యం కాదని తేల్చి చెప్పింది ఆఫ్ఘనిస్తాన్లో అల్ ఖైదా లేదా ఐఎస్ కొరాసన్ తమ పాదముద్రలను ఏ మేరకు పెంచుతాయని దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పెద్ద విషయం మిగిలి ఉంది దోహా ఒప్పందాల ప్రకారం తాలిబాన్లు తమ బాధ్యతలను ఎందుకు నిర్వర్తించలేరు ఎందుకు చేయలేరు అని నివేదిక చాలా స్పష్టంగా తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇన్నాళ్ళు పాకిస్తాన్తో సరిహద్దుల్లో ఉన్న తాలిబాన్లు పునర్వ్యవస్థీకరించబడ్డారు గణనీయమైన వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారు
పరికరాలు ఆయుధాల కోసం నిధులు పొందడం కొనసాగించారు. దేశంలోని 40% భూభాగాన్ని తిరిగి పొందారు. ఆఫ్ఘనిస్తాన్ పర్వతాల్లో ఐసిస్ అల్ఖైదా నుండి పారిపోయిన వారు ఉన్నారని వీరంతా మళ్ళీ కూటమి కావచ్చని అంచనాలో వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆఫ్ఘనిస్తాన్లో భద్రత పెళుసుగా ఉందని శాంతి ప్రక్రియ అనిశ్చితంగా ఉందని నిపుణులు అంటున్నారు.